కూతురికి ఇవ్వడానికి దాచుకుంటా కదా, చూడు ఉన్నాయమ్మా. ఇస్తాను లేస్తుంది, ఏదో దాసే ఉంటది. కవి, నోట్లు మార్చుకోవడానికి టైం ఉంటదా? నేను ఊరెళ్ళే వరకు ఎన్ని దా పెట్టుకున్నావేంటి? నా దగ్గర ఏమీ లేవులే, ఊరికినే ఎవరికైనా చెప్పడానికి. అదో నాకు తెలియదు. ఏంటి అండి, నా దగ్గర కొన్ని 2,000 రూపాయల నోట్లు ఉన్నాయండి. ఇంకా ఎక్కువ ఉన్నాయండి. 50 ఉన్నాయండి. ఇవ్వండి. ఇప్పుడు ఇవి నా డబ్బులే కదా. అంటే మీరు ఖర్చుల కోసం అని ఇచ్చిన దాంట్లోనే నేను దాపెట్టుకున్నాను కదండి. అంటే అవి నావైతాయేమో కాదా? సరే మీవి అయితాయేమో. ఇంకెళ్ళెవరు వస్తున్నారు? నా దగ్గర 2,000 రూపాయల నోట్లు ఉన్నాయమ్మా, కొద్దిగా మార్పిచ్చి పెట్టవా? అంటే చెలికి ఇద్దామని చెప్పి దాపెట్టాను. సగం నువ్వు తీసుకో, సగం చెలికి. 2 లక్షలు ఉంటాయేమో. ఇదో 1 లక్ష రూపాయలు. మోడీ గారు మీ పుణ్యానే పోపుల డబ్బాలో నుంచి, పాత పర్సుల్లో నుంచి బయటకు వచ్చే మొత్తాన్ని ఇలా కొంచెం మరీ ఇన్ని సంవత్సరాలకు కాకుండా 6 నెలలకి అలా పెట్టేయండి. నోట్లు బయటకు వచ్చేస్తే మోడీ.